హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అన్నది మీకైతే అర్థమవుతుంది. సరే మరి, అమలాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పి విశ్వరూప్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఏ ఆనందరావు గారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ అమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 25,654 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,03,700 పై మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం అమలాపురం నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో ఒకవేళ పోల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, గ్రౌండ్ లెవెల్లో అవ్వచ్చు, ఏదైనా చేంజెస్ జరిగితే ఈ సీటు మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ప్రతి అరగంటకి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మన మై సజెషన్స్లో ఉంటాయి. మీరు కనుక నోటిఫికేషన్ రూపంలో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.